ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు హర్షిత్. మా తమ్ముడు పేరు హర్షిత్. మేము ఈరోజు మా ఛానల్ పేరు మార్చాం. మామెంటిన్స్ కాదు, హర్షిత్ అండ్ హర్షిత్ మన ఛానల్ నేమ్ని చేంజ్ చేసాం. ఎందుకంటే మామెంటిన్స్ అని సెర్చ్లో చేస్తుంటే మన వీడియోస్ రావట్లేదు ఎంత ట్రై చేసినా. ఇంకా అందుకని ఛానల్ నేమ్ మార్చేసాం. ఎవరికైనా మనం చెప్పినా సరే ఈజీగా హర్షిత్ హస్విత్ అని చెప్పడానికి బాగుంటుందని ఛానల్ నేమ్ చేంజ్ చేస్తాం. ఇంక ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇది సంక్రాంతి రోజు ఉదయాన్నే. చూడండి ఎలా ఉందో ఉదయాన్నే. మంచుతో చాలా బాగుంది అందుకని చెప్పి తీసాను. ఇది సరదాగా ఊరికి వెళ్ళ నేను వీడియో తీస్తున్నానని అలాగా వెళ్ళాడు అన్నమాట. కనబడట్లేదు చూడండి, చిన్న కనబడుతున్నాడు. మంచి మొత్తం మూసుకుపోతున్నాడు. ఉదయాన్నే మంచుతో కొబ్బరి చెట్లన్నీ కప్పేసి చాలా అందంగా ఉంది కదా. మంచి అయినా సరే అసలు వినకుండా ఇంకా ఒకటే ఆట. అక్కడ ఇంటి ముందున రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు మీద అన్నమాట, ఇది పక్కన కాలువ ఉంటుంది. ఇది వీడియో తీస్తుంటే ఒక మంకీ వచ్చిందన్నమాట ఉదయాన్నే. అది ఎక్కడ ఇలా వచ్చేస్తుందో అనుకున్నాను, కానీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. చూడండి ఎలా వెళ్తుందో. నువ్వు చూసావా చిన్న ఇది మంకీ? మంకీ చూడండి వెళ్ళిపోయింది అలాగా. ఇదేంటంటే కనుమ పండుగ రోజు ఉదయం అన్నమాట ఇది. ఆ రోజు మాకు ఇక్కడ ఎద్దుల బండి అది శుభ్రంగా కడిగి ఎద్దుల నది కూడా కడిగేసి బండి కడతారు. బండి కట్టేసి మనం ఎవరైనా ఆ బండి మీద నెక్కించి అలాగా తీసుకెళ్తారన్నమాట. మా ఇంటి ముందున ఉంటుందన్నమాట కాలువ దగ్గర. ఇక్కడికి అలా దిగి ఎద్దులనవి కడిగేసుకుని అతను బండి కూడా కడిగేసాడు. కడిగేసిన తర్వాత బండి కట్టాడు అన్నమాట. బండి కడితే దాని మీద నా హర్షిత్ హస్విత్ కూడా ఎక్కారు. చూడండి ఇప్పుడు బండి కడతాడు. బండి కట్టేశాడు. కట్టేసిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరూ బండి మీద వెళ్ళారన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందు వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ దించేశాడు అతను. అక్కడ వరకు వెళ్ళారు ఇద్దరు. నేను అంతకుముందు ఎప్పుడన్నా ఎక్కారా హర్షిత్ హస్విత్? ఫస్ట్ టైం మీరు బండి ఎక్కారు కదా, ఎలా అనిపించింది? బాగుంది కదా. మేము చిన్నప్పుడైతే ఇలాగా బండి కట్టేవారు అన్నమాట. తాతయ్య వాళ్ళకి బండి ఉండేది ఇద్దరు బండి. దీనికైతే పెట్రోల్ ఖర్చు లాంటివి ఏమి ఉండవు, తాడుంటే చాలు. ఆ బండి కడితే మేము అందరం కూడా చిన్నప్పుడు ఎక్కేవాళ్ళం. కనుమ పండుగ రోజు బండి ఎక్కి అలాగా మన ఇంటి దగ్గర నుంచి ఆ చుట్టూ రౌండ్ వేసి అక్కడ దించేసేవారు అన్నమాట. మళ్ళీ సరదాగా ఉండేది. తర్వాత మేము ఆ రోజు సాయంత్రం గోదావరి దగ్గరికి వెళ్ళాం. మేము మీకు ఒకసారి ముందు వీడియోలో గోదావరి బ్రిడ్జ్ చూపించాను కదా, ఇప్పుడు మేము ఆ బ్రిడ్జ్ దాటేసి అవతల వైపున లంక ఉంటుందన్నమాట. ఆ లంక గ్రామాలు అంటారు, అటువైపు ఉంటుంది. బ్రిడ్జ్ అవతలకు వెళ్తున్నాము, మీకు అదంతా చూపిస్తాను. ఈ బ్రిడ్జ్ దగ్గరికి మనం ఒకసారి గోదావరి వీడియో తీసాను కదా, అందులో ఉంటుంది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దాటేసి కూడా మనం అవతల వైపుకి వెళ్దాం. లోహిత్ అన్నయ్య వాళ్ళది వెళ్తారు. లోహిత్ అన్నయ్య అదేనా? అదే లోహిత్ అన్నయ్య. వాళ్ళ తాతయ్య చేసేవారు అన్నమాట, తూర్పు తాతయ్య అంటారు కదా. ఆ తాతయ్య ఆ లంకలో పండించేవారు అన్నమాట. చాలా పంటలు అవి పండించేవారు. అంటే అక్కడ వరకు వెళ్ళాము. ఆ వే వెళ్ళి వే అంతా ఇదన్నమాట. అక్కడ అరటి తోటలు, మొక్కజొన్న తోటలు, వేరుశనగ, నువ్వులు, ఇంకా అక్కడ ఏది ఇది పండదో అనడానికి లేదు. అన్ని రకాలు కూడా పండుతాయి అన్నమాట. మొక్కజొన్న తోట అటు ఇటు ఉన్నాయి, అరటి తోట కూడా ఉంది ఇక్కడే. ఇంకా పెద్దవి అవుతాయి. ఇప్పుడు మనం గోదావరి దగ్గరికి వెళ్దాం. అటు సైడ్ గోదావరి కింద
మీకు బ్రిడ్జ్ మీద నుంచి గోదావరి చూపించాను కదా, ఇప్పుడు మేము గోదావరి దగ్గర వరకు వచ్చామన్నమాట. కనిపిస్తుంది కదా, అదంతా గోదావరి. అక్కడ చుట్టూరు చూడండి ఎలా ఉందో. ఆ స్టేజ్ కనిపిస్తుంది కదా ఒకటి, ఆ స్టేజ్ దగ్గర కోడి పందాలు అయినాయి అన్నమాట. అక్కడ దగ్గర వరకు వచ్చాం. ఇవి పక్కన జారుకుంటే వెళ్ళాలి కదా, జారుకుంటా వెళ్తే గెలిపోవడమే, రావడం ఉండదు ఇంకా. మళ్ళీ రావడానికి అమ్మా అది కాదమ్మా, అది వరద వచ్చినప్పుడు అదంతా కోసేస్తుంది అన్నమాట. ఆ మట్టి అంతా, ఆ మట్టి అంతా మునిగిపోయి వరద వచ్చేస్తుంది పై వరకు గోదావరి. అప్పుడు రోడ్డు చూడు, ఈ రోడ్డు కూడా కట్ చేసి చూడు, ఆ వాటర్ ఫోర్స్కి కట్ అయిపోద్ది అదంతా. ఎలా వస్తుంది, ఎలా వస్తుంది, పక్కకి వెళ్ళిపోద్ది, మునిగిపోద్ది మొత్తం అదంతా కూడా. నాకు ఇక్కడ మట్టి కనిపించింది ఎంత బాగుందో, చాలా మెత్త మెత్తగా చిన్న రాయి పెక్కు లేదు అందులో. నా పడతాను ఎగిరి. మాకు అక్కడ పండగ 3 రోజులు కూడా కోడి పందాలు బాగా అవుతూ ఉంటాయన్నమాట. అక్కడ ఆ కోడి పందాల వీడియో ఇదంతా అక్కడికి మా మావయ్య కొడుకు వెళ్ళాడు అనమాట. మరి రవీంద్ర తీసుకొచ్చాడు వీడియో క్లిప్ అంతా, అది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నువ్వు కూడా వెళ్ళావు కదా, ఎలా ఉంది? బాగుంది. మాకైతే పండగ 3 రోజులు కూడా అందరూ వెళ్తారు పందాలు చూడడానికి, చాలా బాగా జరుగుతాయి అక్కడైతే. చిన్నదే ఉంది వీడియో క్లిప్పు. ఈసారి నేను మళ్ళీ సంక్రాంతికి వెళ్తే అప్పుడు మీకు ఫుల్ వీడియో తీసి మీకు ఇందులో అప్లోడ్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఎక్కడికొచ్చండి మీరు, మొత్తం జనం అంతా వెళ్ళిపోతారు. Yeah.